సేవ్య సేవక సంబంధము అంటే ఒక యజమాని ఉంటాడు, ఆయన్ను కొంతమంది సేవకులు సేవిస్తూ ఉంటారు, సేవ చేసేవాళ్ళు. సహజంగా యజమాని కష్టాల్లో ఉన్నప్పుడు సేవకులు కొంత ఆ కష్టాలు తగ్గించే ప్రయత్నం కానీ ఓదార్చే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి సేవకులు చేసే పని. ఇక్కడ వరూధిని యొక్క చెలికత్తెలు కూడా సంప్రదాయబద్ధమైనటువంటి సేవ్య సేవక సంబంధాన్ని పాటించి తమ అమ్మ ఇన్నాళ్ళు మనల్ని పోషించింది, ఇప్పుడు కష్టాల్లో ఉన్నదే, ఎవరో ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణోత్తముని వేదవేదాంగ పారంగతుని వలచి వరించి కొంత నవ్వులు పాలవుతుందేమో, అయినా అటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మను ఓదార్చడం మన కర్తవ్యమని కొంతసేపు సంగీతం యొక్క మిషబెట్టి ఓదార్చారు ఆమెను. నిన్న సాయంత్రం ఏ రాగానికో సవరించావమ్మా, ఇప్పుడు మరొక రాగానికి సవరించు అంటూ సంగీతం మిషబెట్టి వరుధుని యొక్క గాంధర్వ ప్రతిభా విశేషాన్ని గుర్తు చేస్తూ కొంతసేపు ఓదార్చారు. ఇప్పుడు వరుధుని యొక్క అందచందాలు ప్రశంసిస్తూ ఆమె సౌందర్యాన్ని గుర్తు చేస్తూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుని భాస్య వాడనగ ఇంద్రుడో చంద్రుడో ఆ ఉపేంద్రుడో, ఇందురకై వగంబొగుల నేటికి నేటికి అందుబోధం ఆనందన భూమి భూమిసురనందనుండకపోడు రమ్ము, నీ చందము అందమున్ కనిన జవ్వని యవ్వని వెర్రిసేయదే. ఎంత బాగా చెప్పారు చూడండి. ఇందుని భాస్య 16 కళలతో సమానమైనటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అంత తేజోమయమైనటువంటి ముఖారవిందము కలిగిన ఓ అమ్మా, నీ అందచందాలు ఎంత గొప్పవి, మరి నీవు వలచినటువంటి వాడేమన్నా ఇంద్రుడా చంద్రుడా లేక ఉపేంద్రుడా, అంత గొప్పవాడేం కూడా కాదు కదా, మరి ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నావు, నువ్వు అలా బాధపడకూడదమ్మా, కొంత స్థలం మారుద్దాంరా, ఇక్కడ ఉన్నావంటే అదే తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటావు నువ్వు, ఈ స్థలం నుంచి కొంత మార్చి సమీపంలోనే నందనవనాన్ని పోలినటువంటి ఒక మంచి అరణ్య ప్రదేశం ఉన్నది, ఆ నందన భూమి భూమిసురనందరూ ఉండకపోడు, వాడు ఎక్కడో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు, ఇంకా ఎక్కడ పోతాడు వాళ్ళ ఊరికి, వాడికి ఏదో ఆ ఊరికి దోవ తెలియదు అంటున్నాడు, తెలియని వాడు ఎలా పోగలడు, ఎవరైనా దోవ చెప్తే తెలుసుకొని పోగలడు కానీ ఇక్కడ మనం తప్ప ఎవరున్నారు వాడికి చెప్పడానికి, కాబట్టి ఎవరైనా దోవ చెప్పే వాళ్ళని వెతుక్కుంటూ వాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ, కాబట్టి కాస్త స్థలం మార్చి ఆ నందన భూమి భూమిసురనందరూ ఉండకపోడు, అక్కడికి పోదావరామ్మ రమ్ము, నీ చందము అందమున్ కనిన జవ్వని ఎవ్వని ఎర్రిసేయది, వాడు ఇప్పటికి వెర్రివాడైపోయి ఉంటాడమ్మా, నీ అందచందాలు తలుచుకుంటూ వాడికి వెర్రి వచ్చేసి ఉంటుంది. అమాయకుడు వాడు, చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు, మీరై వెళ్ళి వాడిని కౌగులించుకున్నా కానీ వాడు కౌగులించుకోలేదు అంటే అమాయకుడు కాక మరేమిటి, ఇంత మహాసౌందర్యవతి అయినటువంటి అమ్మాయి వెళ్ళి కౌగులించుకుంటే వాడు అసలు స్పందించడమే లేదు అంటే వాడిని ఏమనాలి అంటూ ఓదారుస్తున్నారు. ఏల దురంత వేదన మేయన్ పొరలాడుదు తాల్మీదక్కి మేలే రీతాంగి ఇందులకు లిమ్మిటు, ఇంకా లేవమ్మా నువ్వు, నిన్ను మేము తీసుకెళ్ళిపోతాం ఆ ప్రదేశానికి, వెళదామరా అని ఆమెను లేపి తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. విప్రవరుండు గోలయున్ బాలుడుగాన అప్పటికి భయపడ గొంకెను గాని వానికి కాలు ఒక చోట నిల్చునే వగన్ మగుడని నిన్ను చూసినంతకు. ఆ విప్రవరుండు ఆయన ఎవరు ఉత్తముడుగానే ఉన్నాడు, మంచివాడుగానే ఉన్నాడా ఆ వ్యక్తి, కానీ చాలా గోలయున్ బాలుడు, పెద్ద ప్రౌఢత్వంతో కూడినటువంటి వాడు కాదు, అమాయకుడుగా ఉన్నాడు, కాబట్టి నువ్వు కౌగులించుకున్నా కానీ వెంటనే నిన్ను కౌగులించుకోవడానికి సందేహించుంటాడు వాడు, అంతేగాని అప్పటికి పైబడ గొంకెను గాని, అప్పుడు అలా సందేహం వాడికి ఉంటే ఉండొచ్చు కానీ నీవు వాడిని కౌగులించుకుని అధరం భాషించినటువంటి ఆ దృశ్యాన్ని మాటిమాటికి మనసులో స్మరించుకుంటూ వాడు తప్పకుండా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడమ్మా, ఎందుకంటే వరుధిని అంత ప్రేమతో వాడిని కౌగులించుకునే ప్రయత్నం చేసింది అమ్మాయి. ఆ సందర్భంలో ఈ వరుధిని కౌగులించుకున్న సందర్భంలో చెలికత్తెలు కూడా చూచి ఉంటారు. మరి అల్లసాని పెద్దన గారు, వాడు ధీరోత్తముడు కాబట్టి చలించే అవకాశం లేదు అని అక్కడ సమర్థించాడు. కానీ మళ్ళీ అంత అందచందాలు కలిగినటువంటి అమ్మాయిని తిరస్కరించి వెళ్ళాడే అనే భావనతో తరుణిన్ అనన్యకాంతన్ అతిదారుణ పుష్పశిలీముఖవ్యదాభర వ్యవసాంగిన్ అంగభౌవారికి నగ్గము చేసి క్రూరుడై అరియ మహీసురాధముడు అహంకృతితోరణి రుషభీషణ స్ఫురణ వహించనోయన నభోమణిదాల్చే కషాయదీధితిన్
అని కూడా సూర్యాస్తమయ సమయంలో సూర్యబింబం ఎంత ఎర్రవారిపోయి ఉంటుందో ఆ ఎర్రవారిపోవడానికి కారణం ఏమిటో చెప్తూ కొంత పెద్దన గారు కూడా సానుభూతి చూపించారు వరుసని పాత్ర పైన. ఎలాగంటే అంత అందచందాలు కలిగినటువంటి గంధర్వకాంతను తిరస్కరించి విరహాగ్నిలో వేగేట్టుగా ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడే అని ప్రవరునిపై కోప్పడ్డాడా సూర్యభగవానుడు, అనంత ఎర్రబారిపోతున్నాడు ఆయన అంటే వరుసని పాత్రపై ఆయనకు సానుభూతి ఉన్నట్టే కదా. అటువంటి సానుభూతి అంతకంటే మించి ఈ చిలకత్తెలు చూపిస్తున్నారు. అప్పటికి పైబడ గొంకెను గాని నీవు కౌగులించుకున్న సమయంలో వాడు నిన్ను మళ్ళీ కౌగులించుకోవడానికి సందేహించాడు, కానీ వానికి కాలొక చోట నిల్చుని వగన్ నవుడని నేను చూసినంతకు. కాబట్టి మన సమీపంలో నందనవనాన్ని పోలినటువంటి ఉన్నటువంటి ఒక మహా అరణ్య ప్రదేశానికి వెళ్దాం రావమ్మా అని అక్కడికి తీసుకొని పోయారు. అది చాలా రమణీయమైనటువంటి సుందరమైనటువంటి ప్రాకృతికమైనటువంటి వైభవమంతా కూడా ఉన్నటువంటి నిజంగా నందనవనాన్ని తలపించే మహత్తర ప్రదేశమే. అక్కడ వెళ్ళి పరిసరాలంతా చూస్తూ ఉన్నారు వరుసని. అక్కడ పక్షులు కిలకిలా రావాలు ఎన్నెన్నో చిత్ర విచిత్రాలంతా కూడా చూస్తున్నారు. నును చిగురాకు మేయుతరి నోరికెలంకుల తేటిగుట్టినన్ వనరుహ శాఖలన్ కో కువర్ధను వారు పికాంగనన్ పికం వనుడయముప్పు అన్పుగతి. ఒక చిత్రమైన దృశ్యం చూశారు అక్కడ వాళ్ళు. ఏమిటంటే ఒక ఆడుకోయిల కూస్తూ ఉంది, ఒక మామిడి చెట్టులో చిగుళ్ళు తినే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు ఒక తుమ్మెద కుట్టింది నోటిలో. నును చిగురాకు మేయుతరి నోరికెలంకుల తేటిగుట్టినన్ వనరుహ శాఖలన్ కోకువధ్వను వారు పికాంగనన్ పికం వనుడయముప్పు అనుడయముప్పు మాన్పుగతి. ఆత్మ ముఖంబు ముఖంబు చేర్చి చుంబనమునరించే సందుసుడి మాయలుగా మగవారి కృత్యము. అయ్యో, నన్ను ఆ విధంగా ఓదార్చేవాళ్ళు లేకపోతున్నారే, కనీసం పశుపక్షాదులకు ఉండే భాగ్యం కూడా నాకు లేదే అని ఆ వరుసిని ఎంతో బాధపడుతుంది. అప్పుడు ఇక్కడుంటే ఇటువంటి దృశ్యాలు కనిపిస్తాయని కొంత పుష్పాపచయము, పుష్పాలు కోసుకొని ఏదో దేవతార్చన చేయొచ్చు కదా, అలంకరించుకోవచ్చు కదా, ఏదో కోరికలతో ఆ పుష్పాలు కోసే ప్రయత్నం చేయడానికి చిలికత్తెలు వరుసిని ప్రేరేపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి హిమాలయాల్లో. ప్రవరుడు ఎప్పుడో వచ్చేసాడు వాళ్ళ ఊరికి అరుణాస్పద పురానికి. వరుసిని విరహంతో బాధపడుతూనే ఉంది. ఈ సంగతులని ఇలా జరుగుతూ ఉండగా ఒక గంధర్వ కుమారుడు, వాడు అప్పటికే వరుసిని అంటే బాగా ఇష్టపడి ఉన్నాడు. రెండు మూడు సార్లు వెళ్ళి వరుసిని అభ్యర్థించాడు, కానీ వరుసిని ప్రసన్నం కాలవాడికి. వాడంత అందచందంతో లేడేమో, లేదా ప్రవరుడు ఉన్నంత ఆకర్షణీయంగా లేడేమో, వరుసిని వాడిని ఇష్టపడలేదు. అటువంటి వాడు ఈ దృశ్యాలన్నీ చూస్తున్నాడు, ప్రవరుడు రావడం, వరుసిని చూడడం, వారిద్దరి యొక్క వాదోపవాదాలు, వాడు తిరస్కరించి వెళ్ళిపోవడం, ఈ వరుసిని విరహంతో బాధపడడం, చిలికత్తెలు ఓదార్చడం, ఇవన్నీ చూస్తున్నాడు వాడు. ఏ గంధర్వుడు తద్విలాసములు మున్నీక్షించి తానెంతయున్ రాగాంధుండయి కోరి హత్తక కడున్ రారాపురం కంతుడు ద్వేగం అందగజేయ నెవ్వగల ఊళ్ళూరుచున్ వేగువాడు ఆ గంధర్వ కుమారుడు అంగభవ విద్యాపారగుండ ఆత్మలో. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి అరేరే, ఇటువంటి సమయంలో వరుసిని మనం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎంతో మంచిది కదా, మనకు దైవం అనుకూలించబోతున్నాడు, నేను ఈ వరుసిని అంటే ఎంతో ఇష్ట కోరి హత్తక కోరాడు, కానీ ఆమె ఇతను ఇష్టపడలేదు. ఇంతవరకు ఇష్టపడకుండా ఉంది, కానీ ఇప్పుడు ఇష్టపోయేట్టుగా చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ వాడు మనసులో కొంత స్పందించాడు. ఒక్కొక్కవేళ పద్మముఖులు ఒల్లమిసేయుదురు, ఒక్కవేళ పెన్మక్కువ ఆదరింతురు, క్షణక్షణములు జవరండ్ర చిత్తములు, పక్కున వేసరంచనదు ఉపాయములన్ తగు నిచ్చకంబులన్ చిక్కగ చేసి దాసి సరి చిత్తము బట్టి సుఖింపగా తగున్ అని మనసులో ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఇటువంటి మహాసౌందర్యవతి అయినటువంటి అపారమైనటువంటి అందచందములు కలిగి చూస్తూనే కనులు జిగేమనిపించే అందచందాలు, అటువంటి అమ్మాయి కైవసం కావడం అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. అతడావాత పరంపర పరిమళ వ్యాపారలీలన్ జనాన్వితమిచ్చోటని చేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణ చంచరీక చిగురన్ చంద్రాస్య చక్రస్థనిన్ నతనాభిల్ ఒకనొక మరున్నారి శిరోరత్తమున్. ప్రవరాక్షుడు ప్రప్రథమంగా వచ్చినప్పుడు అలా వెళుతూ వెళుతూ ఆయన ఎటువంటి వరుసిని చూచాడు, విద్యుల్లతా విగ్రహం. మెరుపు మెరిసిందనుకోండి,
ఆ మెరుపు ఒక్క క్షణం ఉంటుందంటే మాయమైపోతుంది. అటువంటి మెరుపు నిశ్చలంగా ఉండి ఆ మెరుపు ఒక అమ్మాయిగా మారిపోతే ఎలా ఉంటుంది? అటువంటి అందచందాలు ఉన్నాయి వరుధినికి. విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాస్య చక్రస్తనిన్ నతనాభిన్ నవరాన్ ఒకనొక మరున్నారు ఈ శిరోర. అటువంటి అమ్మాయిని చూశాడు ఆయన. ఆయన చలించలేదు, కానీ ఈ గంధర్వుడు చలించాడు. ఇప్పుడు ప్రణాళిక వేసుకుంటూ, అరే వాడికి శాంబరీ విద్య తెలుసు, అంటే అనుకున్న రూపం ధరించగలడు. ఏ రూపంలో ఉంటే వరుధిని ప్రసన్నం అవుతుందో తెలిసిపోయింది వాడికి. మనం కూడా ప్రవరుని యొక్క ఆకారంలో వెళ్ళామంటే మనల్నే ప్రవరాక్షుడు అనుకుంటుంది, మనకు వశమైపోతుంది. మనము నటించక తప్పదు, కొంతకాలం ఇష్టమైనటువంటి అంశాన్ని పొందాలంటే కొంత నటించక తప్పదు అని వాడు ఒక ప్రణాళిక వేసుకొని జాగ్రత్తగా ఈ దృశ్యాలన్నీ పొదరమాటను చూస్తున్నాడు. వాడు ఇలా కనపడలేదు వాడు. వాడిని ఎప్పుడో తిరస్కరించింది వరుధిని. అంతవరకు వరుధిని కనపడకుండా జాగ్రత్తగా చూస్తున్నాడు ఈ దృశ్యాలన్నీ వాడు. ఇప్పుడు కనపడే ప్రయత్నం చేయాలని మనసులో ఉంది. అయితే ఎలా కనపడాలి? ప్రవరాక్షునులాగే కనపడాలి. అప్పుడు వాడొక్కసారి తన శాంబరీ విద్యా ప్రభావం చేత ప్రవరాక్షుడు ఎలా ఉన్నాడో అటువంటి ఆకారం ధరించే ప్రయత్నం చేశాడు. అర్ధచంద్రుని తేట అవఘళించులలాట పట్టిదిర్చిన గంగ మట్టితోడ చిక్కుటద్దములందు జిగివిల్లువలు చిందు రమణీయ మణికుండలములతోడ పసిడి వ్రాత చలంగు మిసిబి దోప చలంగు అరుణాంశు కొత్తరీయంబుతోడ సరిలేని రాకట్టు జాళువా మురకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళవలవు జన్నిదములతోడ కాశికాముద్ర ఇడిన ఉంగరముతోడ శాంతరసములకు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్యే వియచ్చర ప్రవరుడప్పుడు. అత్యద్భుతంగా మారిపోయాడు ప్రవరాక్షుడు ఎలా ఉంటాడో. ఏమాత్రం వీడిని గుర్తుపట్టలేము, ఇక గంధర్వుడు అనుకోలేము, వీడు ప్రవరాక్షుడే. ప్రవరాక్షునిలో ఏ బ్రహ్మతేజస్సు ఉన్నదో, శాంతరసములకు బ్రహ్మతేజంబుతోడ, ప్రవరాక్షుడి ముఖారవిందం చూస్తూనే ఇంతటి ప్రశాంతమైనటువంటి ఇంత నిర్మలమైనటువంటి మూర్తి ఎక్కడన్నా ఉంటాడా? అందుకే చెప్పాడు కదా, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపర తంత్రుడు అంబృహగర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్వనుండు ప్రవరాక్షుడు అన్నాడు. అక్కడ ఇక్కడ అర్ధచంద్రుని తేట అవఘళించు లలాట పట్టిదిర్చిన గంగ మట్టితోడ. ఆయన విశాలమైనటువంటి లలాట భాగంలో ప్రవరుడు ఏ విధంగా అలంకారం చేసుకొని ఉంటాడో ఆ త్రిపుండ్రములు విభూతి రేఖలు గంగమట్టి విభూతి. హిమోత్తరత ప్రాంతాల్లో గంగానది ప్రవహిస్తున్నటువంటి ప్రదేశాల్లో మట్టి తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని మట్టిని విభూతిగా ధరిస్తారు మహర్షులు. అటువంటి గంగమట్టి ధరించాడు అలా విభూతిరా. అర్ధచంద్రుని తేట అవఘళించులలాట పట్టిదిర్చిన గంగ మట్టితోడ చిక్కుటద్దములందు జిగివిల్లువలు చిందు రమణీయ మణికుండలములతోడ. ఆ ప్రవరుడు ధరించిన మణికుండలములు, చెవులకు కుండలాలు వేసుకో ఉన్నాడు, వాటి యొక్క ఛాయలు ఆ చెక్కిళ్లపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంత ఆయన చెక్కిళ్ళు అంత అందంగా ఉంటాయి, కుండలాలు అంత అందంగా ఉన్నాయి. వీడు కూడా అలాగే అటువంటి చెక్కిళ్ళు అటువంటి కుండలములు. పసిడి వ్రాత చరంగు మిసిమిదోప చలంగు అరుణాంశు కోత్తరీయంబుతోడ. ప్రవరాక్షుడు వస్త్రధారణ ఎలా ఉందో, ఆయన దోవతి ఎలా కట్టాడో, ఉత్తరీయం ఎలా వేసుకున్నాడో యథాతథంగా అలాగే వీడు వేసుకున్నాడు. అన్నీ ఏమాత్ర ముద్ర శాంతరసములకు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్యే వియచ్చర ప్రవరుడైపోయాడు వాడు. ఇంకా వేరే ప్రవరులాగా ఉండేవాడు కాదు, అసలు వాడు ప్రవరులాగా అయిపోయాడు వాడు. వాళ్ళు పుష్పాలు కోసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక వంక పుష్పాలు కోసుకుంటూ ఉంటే ఆ దగ్గర పొదల్లో వీడు దేవతార్చన కోసం పుష్పాలు కోసుకునేట్టుగా నటించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ దృష్టిలో పడాలి కదా, వరుధిని దృష్టిలో. పసిడితోరముతోడి బాహువల్లనెత్తి సారిగు పొదలపై చాచి చాచి బింబాధరంబు కంపింప ఉయ్యన విపంచీ స్వరంబున జట చెప్పి చెప్పి దిశల మార్గాన్వేషి దీర్ఘలోచన దీప్తి గడముచే తోరణ కట్టి కట్టి కమనీయ తనుకాంతి కనకద్రవంబున ఆరామ రంగంబు అలికి అలికి ఆ నితంబి విలంబి కాలాహికల్ప అసటి భృంగములకు అసిత దీనిధులు వడ్డీ కొసగుచు విరులు చిదివిడు కపటభూసురుని కనియే. ఈ వీళ్ళు ఒక పక్క పూలు కోసుకుంటున్నారు, వాడు ఒక పక్క పూలు కోసుకుంటున్నారు. వాడు ఎంత అందంగా పూలు కోస్తున్నాడంటే పసిడి తోరముతోడి బాహువల్లరనెత్తి
వాడి చేతులు పైకి చాచి అందనంత ఎత్తులో ఉండే పూలు కోసే ప్రయత్నం చేస్తే కొంత అంగాంగ సౌష్ఠవం కూడా బాగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం సారికు పొదలపై ప్రతిసారి అటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. అందుబాటులో ఉండే పువ్వులు కోసుకోవడం కాదు, అందుబాటులో లేని పువ్వులు కూడా కోసుకునే ప్రయత్నం చేస్తూ మాటి మాటికి చేతులు పైకెత్తి వాళ్ళని చూస్తున్నారో లేదా అని జాగ్రత్తగా చూస్తూ పూలు కోస్తున్నాడు. పైగా ప్రవరాక్షములాగా వేషం వేసుకోవడమే కాదు వాడు, అలాగే వేదం కూడా పలుకుతున్నాడు. బింబాధరంబు కంపింప ఒయ్యన విపంచీశ్వరంబున జట చెప్పి చెప్పి, వేదాన్ని వల్లించడంలో ఒక సంప్రదాయం జట. అటువంటి రీతిలో వేదాన్ని మధురాతి మధురంగా నాదంతో వల్లివేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అప్పుడప్పుడు దిక్కులు చూస్తున్నాడు వాడు, అంటే మా ఊరికి ఏమైనా దారి కనిపిస్తుందా, మా ఊరికి దారి చెప్పేవాళ్ళు ఏమన్నా ఉంటారా, దీర్ఘలోచన దీప్తి అలా చూస్తూ ఉన్నాడు. కమనీయ తనుకాంతి కనకద్రవంబున ఆరావరంగంబు అలికి అలికి, బంగారు ఛాయతో ఉంది కదా వాడి శరీరము, ఆ శరీర కాంతి చుట్టుపక్కల తళతళాయమానమైనటువంటి సువర్ణ కాంతులు బంగారు ధగధగలు ఇనుతూ ఉంది ఆ కాంతి. అంత అందమైన ప్రవరుడైపోయాడు వాడు. ఆ నితంబ విలంబి కాలాహి కల్ప కచగ్రంథి, వాడు ఆ వేలాడుతున్నటువంటి వెంట్రుకలు బాగా, అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడులాగా మనలాగా కేశపాశాన్ని క్రాప్ చేసుకోవడం అంతా లేదు కాబట్టి జాగ్రత్తగా పెంచుకుని పురుషులు కూడా ఆ పూలు పెట్టుకునేవాళ్ళు. ఆ నితంబ విలంబి కాలాహికల్ప ఘన కచగ్రంథి, ఆ అటువంటి కేశపాశంతో అచటి భృంగములకు అసిత దీక్షితులు వడ్డీ కొసగుచు, చుట్టుపక్కల తిమ్మెదల బారులు ఉన్నాయి, పుష్పాల్లో మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి నల్లని తిమ్మెదలు, ఆ నల్లని తిమ్మెదలకు వీడి కేశపాశానికి ఏమీ తేడా లేదు, అంత అందంగా నిగనగలాడుతున్నాయి వాడి వెంట్రుకలు కూడా. బెమ్మెరవోవదో తెగవారుడి వెంట్రుకలు, అవన్నీ స్మరించింది వరుసిని ఒకప్పుడు వాడి అందచందాల్ని. కమ్మని కొందనంబు కసుగందని మేను ఎలదేటి తాటులను బమ్మెరవోవదోలు తెగవారుడి వెంట్రుకలు, ఇందుబింబమున్ కిమ్మననీదుమో గిరిక్రేపులు మూపులు కౌను ఘనరాదమ్మక చల్ల వాణి విగచంబకములు శతపత్ర జైత్రములు అని ఆ ప్రవరాక్షుని యొక్క తను విలాసాన్ని, ఆ ప్రవరాక్షుని సౌందర్యాన్ని, అంగాంగ సౌష్ఠవాన్ని స్మరించి, ఏ అంగాంగ సౌష్ఠవాలను స్మరించి అలా చుక్కి పరవశించిపోతూ ఉందో వరుధిని, అలాగే వీడు కనిపించాడు ఈ మాయాప్రవరుడు. గంధర్వుడు మాయాప్రవరుడు అనుకోవాలి ఇప్పుడు వాడిని మనం, మాయాప్రవరుడుగా వచ్చి అలా కనిపిస్తున్నాడు. విరుడు చిదిమేడు కపట భూసురుని కనియే, వాడు పూలు కోస్తున్నాడు ఒక పక్క. అప్పుడు వరుధినికి ఆశ్చర్యం కలిగింది, సాధారణమైన ఆశ్చర్యం కాదు, అరే ఇందాక మనం ప్రదేశం మార్చి కూడా కొంత దూరం వేరే చోటుకు వస్తే ఇక్కడ కూడా వీడు కనిపిస్తున్నాడే, మన అదృష్ట కుది కనిపిస్తున్నాడు వాడు, వాడే ప్రవరుడు, ఆమెకు వేరే మాయ మర్మాలు తెలియవు. అప్పుడు చిలకత్తెలు చెప్పారు, చూసావుదమ్మా ఎంత అమాయకురాలు నువ్వు కూడా, ఇంతలోనే వాడు కనపడలేదని అనుకున్నావు కదా, మేము చెప్పాం కదా వానికి కాడు ఒక చోట నిల్చునే వగన్ మగుడని నేను చూచునంతకు అని వరుధిని చిలకత్తెలను అక్కడే ఉండమని చెప్పి ఈ వరుధిని ఆ మాయా ప్రవరుని దగ్గరికి వెళ్ళింది. కాంచి కరత్వణ కరక కాంచన ఎదురేగి అప్పుడ కాంచన కేతకీ కుసుమగాత్రి వయస్సెలడించి తన్ నికుంజాంచల వీధి జారుచు ఘనాంత చల చపలాకృతిన్ కలంగాంచిన వస్తువున్ తెలిసిగాంచిన ఎట్లనురక్తి గాంచుచున్. కలలో మనం ఏదైనా ఒక వస్తువును చూస్తాం అనుకోండి, అదే వస్తువు జాగ్రత్త అవస్థలో కనిపిస్తే ఎలా ఉంటుందో, ఇంతవరకు ఆమె కలలో ఉన్నాడు ప్రవరుడు, ఆమె ఆలోచనలో ఉన్నాడు, ఆమె యొక్క స్మరణలో ఉన్నాడు, ఆమె విరహాగ్ని జ్వాలలతో వేగిపోతూ స్మరించి స్మరించి ఆ ప్రవరణ స్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకుంది కాబట్టి ఇప్పుడు ఆ కలల్లో కనిపించడం కాదు నిజంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఆశ్చర్యానికి ఆనందానికి అంతు లేదు, దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ పలకరించింది, ఏలరా ఈ చలంబుడిగి ఏలరా, అయ్యా ఎందుకు నీకే వైరాగ్యం, ఎంత అందంగా ఉన్నావు చూడడానికి, అప్పుడే ఆశ్చర్యపడింది ఆమె. ఎక్కడి వాడు యక్షతనయందు జయంత వసంతకంతులన్ చక్కదనంబున గిరోజాలుడి వాడు, మహీతరాన్వయం ఎక్కడ ఈతనో విభవం ఎక్కడ అని అప్పుడే ఆశ్చర్యపడింది ఆమె. ఇప్పుడు కూడా అంత ఆశ్చర్యంతో అంత ఆనందంతో పలకరిస్తూ ఉంది, ఏలరా ఈ చలంబుడిగి ఏలరా, బాలరసాల మాలతీ జాలములు శశాంక కరజాలములు వలవంత నస్రువులు జాలుగ నాలుగు జాలు ఇక చాలు భవంబరునంత కాకహున్ పాలయి రాత్రి పంచసురు వారికి జిక్కితి నీకు దక్కితిన్. అయ్యా ఎందుకు నన్ను ఎరుకు, ఈ వైరాగ్యం నీకెందుకు, ఈ పట్టుదల నీకెందుకు, ఇంతగా నిన్ను వలచి వరించి నేను అన్వేషిస్తూ ఉంటే నా పట్ల నీకెందుకు అంత విరక్తి భావన ఉందో అర్థం కాలేదయ్యా,
మరి ఈ పట్టుదల వదలి నన్ను ఏరుకు, నన్ను పరిపాలించు, నన్ను నా ప్రేమను అంగీకరించు, నా ఆరాధనా భావనాన్ని నువ్వు ఆమోదించు అని అతన్ని ప్రసన్నం చేసుకునే మాటలతో పలకరిస్తూ ఉంది. ఇంకా చెప్తూ ఉంది, రా వైరాగ్యము పూని నీవు కడు నిర్దాక్షిణ్య చిత్తంబునన్, రావైతే చెవిగాని ఇందులకు హోరాహోరిగా బోరి ఎరా వాలాయము చేయగా, బ్రతుకు నీ వాచారవంతుండవై చావో ఎక్కుడు నీ ఎడన్ పొడుము వాంఛన్ భూసురగ్రామణి. భూసురగ్రామణి ఇంకా ఆయన ప్రవరుడని అనుకుంటూ ఉంది ఆమె. ఆమె అంటూ ఉంది, అయ్యా ఇంత వైరాగ్యంతో నువ్వు ప్రవర్తించవలసిన అవసరం ఉంది నా పట్ల? మరి నేను నిర్బంధించను కాదు కానీ నీ యొక్క ఆచారానికి, సదాచారానికి, నీ అనుష్ఠానానికి నేను ఎటువంటి అడ్డంకి చెప్పను. సంసార సుఖాన్ని నీతో నేను కోరుకుంటూ ఉన్నాను తప్ప నీ బ్రతుకు నీవు ఆచారవంతుండవై, నీ ఆచారం నీ గొప్ప, ఆ ఆచారం నేను కూడా కాదనడం లేదే, కానీ మేము దేవకాంతరం కాబట్టి మాకు చావు లేకపోవచ్చు, మేము అమరులం కావచ్చు, అమృతం తాగినందువల్ల మాకు చావు ఉండదు, కానీ అంతకంటే మించింది ఏదైనా ఉంటే ప్రయత్నిస్తాను అని ప్రవరుడు తిరస్కరిస్తే ఇంక తాను ఈ మనుగడ సాగించలేను అన్న భావాన్ని వ్యక్తి అంటే ఎంతగా అంకితమైపోయిందో ఆ వరుధిని ఆ ప్రవరునికి తన మాటలో చెప్పే ప్రయత్నం చేసింది. వాడు వాడికి మనస్సులో అంతులేని పారవస్యం. ఎంత పారవస్యం అంటే, కొనసాగి కామిని గోష్ఠి ప్రౌఢములైన ఉదుటి దూపుల రెప్ప తుదలదాచి సంతసంబున ముఖాబ్జమునందు చిరునవ్వు కందలింపకయుండ డిందుపరచి పొంగారు మైదోచ శృంగార చేష్టల తమిదిచ్చికోరు మౌగ్ధ్యమున దాచి పొడము రసావేశమున వచ్చు నర్మోక్తులు వదవి నారుకకు రాకుండా కుక్కి మస్తకము వాంచి వారిని మౌనముద్ర ఉసురిని. వాడెంత నటిస్తున్నాడంటే గంధర్వుడు కదా, గంధర్వులకు అవన్నీ వెనతో పెట్టి విద్యలు. కొనసాగి కామినీ గోష్ఠి ప్రౌఢములైన ఉదుటి చూపుల రెప్ప తుదల నాచి. వాడికి ఎన్నో శృంగార బంధురమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏదో మాట్లాడాలంటే తపిస్తూ ఉన్నాడు, నీకోసమే నేను ఉన్నాను చెలియా అని ఇట్లాంటి మాట్లాడి ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడకూడదు, నటించాలి కదా, ప్రవరణలాగే తాను నటించాలి కాబట్టి అటువంటివన్నీ మనసులో అణిచిపెట్టుకుంటూ సంతసంపున ముఖాబ్జమునందు చిరునవ్వు కందళింపకయుండ డిందుపరిచి హృదయంలో కలిగి ఆనందాతిరేకం చేత వాడు బాగా నవ్వుకోవాలనుకుంటున్నాడు. నవ్వకూడదు, ఆ నవ్వు కూడా ఆపుకున్నాడు. పొంగారు మైదోచు శృంగార చేష్టల తమిదిచ్చికోరు మౌగ్ధ్యమున దాచి. వెంటనే వెళ్ళి వరుధుని గట్టిగా కౌగులించుకోవాలనే ఆలోచన కూడా వచ్చిండొచ్చు వాడికి, కానీ నిగ్రహశక్తి పాటించాలి, ప్రవరుణులాగా నటించాలి, లేకపోతే ఆమె సందేహం రావచ్చు. ఇవన్నీ నిగ్రహించుకుంటూ మస్తకము వాంచి ఉసురుని మౌనముద్ర తల వంచి కొంతసేపు మౌనంగా ఉన్నట్టుగా నటిస్తూ నేల బొటవేల వాయుచు, బొటవేలతో నేలపై అట్టా గీస్తూ అది నటన, నిలిచి కొంతసేపు వెడవెడ చింతించి శిరసొకెంత ఎత్తి మౌనంబు ఎరుగుతో ఇట్టులనియే మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. అసలు వీడికి మాట్లాడడం చేతొచ్చా, మాటలు నేర్చుకున్నాడా? ఇంతవరకు వాడు వరుగుసిని యొక్క శృంగార బంధురమైనటువంటి మాటలకు స్పందించి అసలు ప్రవరుడు మాట్లాడలేదు. కామశాస్త్రోపాధ్యాయుని అని తిరస్కరించేశాడు. మీసాలపై తేరియల్ ఇవన్నీ చెప్పద్దు నాకు అని అన్నాడు వాడు. వాడి మాటలు వేరు, ఇక్కడ అటువంటి మాటలు చెప్పేవాడైనా ఎంత జాగ్రత్తగా మాట్లాడారో వాడు జాగ్రత్త నటిస్తున్నాడు. నటిస్తూ తల్లిన్ తండ్రియు నన్ను గానని మనస్తాపమునన్ పొక్కగా ఇల్లాలార్తి కృసింపగా సవన వహ్నిశ్రేణి చల్లారగా ఇల్లును శూన్యతనంపి సొంపు చెడగా ఈ చోట నీ జిక్కి ఓ పుల్లాంభోరుహ నేత్ర ఏ సుఖమతిని భోగించదని చెప్పవే.